దేవుడా, ఈరోజు మా అభిమాన హీరో మూవీ రిలీజ్ అవుతుంది. దానికి మంచి రివ్యూ, మంచి టాకు, గట్టిగా కలెక్షన్లు కూడా వచ్చేలా చూడు స్వామి. నీకు ప్రతీది ముందే తెలుస్తుంది అంటారు కాబట్టి ఈ సినిమా రివ్యూ కూడా తెలిసే ఉంటుంది. ఈ మూవీ రివ్యూ ఏంటో కొంచెం చెప్పు స్వామి. సినిమా హిట్ అనుకో, అగంటోసారి మోగేలా చెయ్యి. ఫ్లాప్ అనుకో, రెండుసార్లు మోగేలా చెయ్యి. ఏంటి స్వామి, మూడు సార్లు మోగిందంటే మూవీ బ్లాక్ బస్టరే. నువ్వు సూపర్ స్వామి. ఫస్టా రమేష్ సినిమా విషయమా? ఎట్లున్నది? అదిరిపోయిందా? అది అనుకున్నా. ఏయ్, ఆరెంజ్లు ఉన్నదా? ఎప్పుడు పోతున్నాం నేను మలేషియా నుంచి ఇంటికాడు? సరే సరే, ఉంటా మరి, బాయ్. ఇంకెవరికి చేద్దాం? అరే స్వరూప్, సినిమా ఎట్లున్నది? ఇందాకలే వెళ్ళాం రా. అరే టాక్ చెప్పరా ముందు. సినిమా గురించి అయితే ఫస్ట్ హాఫ్ ఏముందిరా? యాక్షన్ సీన్స్ అయితే ఇక మొత్తం అది ఏం లేవురా. దాన్ని సినిమా అంటే అర్రా గాడిది. చెండు బామ్ కొనుక్కోవాలి, మర్చిపోయినా నేను. సినిమాల చాలా డెప్త్ ఉన్నారు కదా, నీకు అర్థం కావట్లేదు. మళ్ళా చూడు. మళ్ళా చూడాలనా? పార్ట్ టైం జాబ్ చేసి సినిమా పోతే $30 బొక్క నాకు ఇక్కడ. మళ్ళీ సినిమా చూడడానికి ఖాళీకి ఇవ్వలేడు ఇక్కడ. ముందు నువ్వు ఫోన్ పెట్టాయి. అరే రే, ఈయనకి అర్థం కానట్టున్నది. వేస్ట్ చేసిన ఆయనకి చల్ సింగ్ మొత్తం కలిపి ముందర రూమ్ లో ఉన్న 3 బ్లెండర్ స్ప్రైట్లు, ఒక 9 3 13, ఇంకోటి ఆ ముందర రూమ్ లో 4 కింగ్ ఫిషర్లు, అవి మొత్తం కలిపి 18 ఒక 2, ఒక 4 24 24 25. ఏమ్రా తమ్మి ఎడిగిపోయినావురా అన్న, సినిమా రిలీజ్ గా నా గుడికి వేస్తున్నా. అరే శభాష్ రా, ఫ్యాన్ అంటే నువ్వురా. ఏమొచ్చిందిరా టాకు? రమేష్ గాడు మూవీ బ్లాక్ బస్టర్ అన్నాడనా? అరే ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నారా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని? అన్న అంతా మంచినే ఉన్నది కానీ ఏమైందిరా? సరుగ్గా లేదు, లాస్ట్ యూఎస్ పోయిను. పప్పు గాడు ఆడు మూవీ యావరేజ్ అన్న. అరే పప్పు సాలేగా ఎందుకు అడిగినవరా నువ్వు? కొత్తిమీర కరేపాకు తేడా తెలియదానికి? ఆడుగిన యుఎస్ నుంచి హైదరాబాద్ రావాలి. గొర్రెపో జుట్టు నట్టు ఉంటదరా ఇంది, తెగదుగుతాడు కొడుకు. బట్టలేడగుంటావే నువ్వు. బ్రాండ్ అన్నా బ్రాండ్, మనం అనుకుంటే అంత బ్రాండే వస్తాయి. బ్రాండ్ చూసినది కానీ కోటీలో కొని ట్యాగులు కట్ చేస్తావు పా. ఏ చల్, సినిమా పోతున్నావా పెళ్లికి పోతున్నామా? సెటప్ ఏదన్నా? ఏం కావాలరా అన్నా? ఒక్క నిమిషం అన్నా. నా
నాతో పాటు సినిమాకొచ్చేదెవరు? నేను. సీను సీనుకి పేపర్లు ఎగిరేసేదెవరు? నేను. కండువా పడ్డదన్నా? ఫస్ట్ టైం పడ్డదిరా. మన పదోసారి కూడా ఇట్నే అన్నా. సినిమా ఎట్లా అనిపించిందిరా? నాకు మస్తు అనిపించింది అన్న. నీకు ఎట్లా అనిపించింది? నాకైతే బ్లాక్ బస్టర్ తమి సినిమా మింగింద్రా మార్తీ అన్నేమో పిలుస్తుండు, మళ్ళీ ఫోన్ చేసా. అన్నా చెప్పనా సినిమా ఎట్లుందిరా? సినిమా కిరాకుందన్నా ఇంకో లెవెల్ ఉంది. అదే కదా బ్లాక్ బస్టర్ రా సినిమా. అంతే అన్నా 100 కోట్లు ఇండస్ట్రీ అంతా. అరే ఆటోని పిలువురా. నువ్వు ఉండన్నా ఇప్పుడే పిలుస్తా. ఏ ఆటో రారా భాయ్ అన్న ఎక్కుతాడు. అన్నా ఎక్కు. ఆటో అనుకుంటున్నావా విమానం అనుకుంటున్నావారా? మొదటిసారి కండో జారింది అన్నది, జారకుండా మంచి పెట్టా. కలెక్షన్లు వస్తాయి అంటావా తమ్మి? నువ్వేం ఫికర్ పడకన్నా, కలెక్షన్లు ఫుల్గా వస్తాయి, సినిమా సూపర్ హిట్. వస్తాయన్నా వస్తాయి, ఎందుకు రావు? అసలుకే మనోన్ సినిమా చైనా, జపాన్, కొరియా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ కూడా రిలీజ్ అయిందన్నా. అన్ని దేశాలలో ఆడుతుందంటావా తమ్మి? ఏ రోరింగ్ స్టార్ అదే. అవునా నా ఇంతకు సినిమా ఎట్లుంది? సినిమా సూపర్ హిట్, మౌన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నాయిగా. లేదన్నా ఎంతైనా మా వాడు చేసిన తమ్మి వాడు చేయడు. ఇంతకీ ఎవరి ఫ్యానే నువ్వు? తమ్మి స్టార్ క్రేజీ స్టార్ తెలుసా? ఏమన్నా నవ్వుతారు? మావాడు పూర అలాగ తెలుసా, డాన్స్ అల్లాడిస్తాడు. చూసినది ఫిట్స్ కొట్టినాడు కొట్టుకుంటా డాన్స్ అంటారా? ఈవిడ వెనసక్కటోడా? ఆ తొండలాగుంటాడు అడు హీరోనా? అరే ఎక్కువ మాట్లాడకరా, చెత్త కుండీల పేపర్లు ఎరుకునే ముఖమా అంది ఆడు క్రేజీ స్టార్ రా. అవు మరి మావన్ టాలెంట్ కి అవార్డులు వచ్చినాయి. అవార్డులు మొన్ననే హాలీవుడ్ వాళ్ళకి తీసుకుపోయారు తెలుసా? అరే మావోనికి వచ్చిన కలెక్షన్ లో సగం కూడా మీవోనికి. హాలీవుడ్ వాళ్ళకి పోయి ఏం చేస్తారు అవి అని? అరే పైకానాలు కాడనికే తొలకపోయిన రేమోరా. అయ్యి ఉంటుందన్న పైకాన్లు గీకాన్లు అంటాడు, మీవోని సక్కటోడా? ఎలుగుబంటి పోయి పొలాల మీద పడ్డట్టు హీరోయిన్ల మీద పడతాడు అడు హీరోనా? కొడుకు ఎక్కువ మాట్లాడుతున్నాడు, చీరేస్తా. అరే పైసలు రా తమ్మి. అరే ఆగ్రా భాయ్ అన్న మలేషా నా పైసలు అంటానా? ఏ చేసేరా తీసుకో. అరే 50 కాదు తమ్మి 70. అరే మధ్యలోనే దిగినాం కదా రా భాయ్. మధ్యలకే 70 రా అన్న. నమస్తే అన్న. అరే రే పైసలు రా, మీ క్రేజీ స్టార్ దగ్గర తీసుకో. అరే ఏం మనుషులు ఉన్నారు రా, మీరు మీ హీరోగా లెక్క ఉన్నారు, ఆ డిస్ట్రిబ్యూటర్ బొక్క పెడతారు, మీరు నాకు బొక్క పెట్టారు. ఇంటర్స్టెల్లర్ కన్నా డెప్త్ వచ్చినావా చింటు? అరే సాయంత్రంకి టికెట్లు బుక్ చేయరా అన్నా. ఆటోడు మస్తు ఎక్కువ మాట్లాడిండి అన్న. అరే అన్న వదిలేసేరా, సాయంత్రం సెకండ్ షోకి టికెట్లు బుక్ చేయి. ఏమంటున్నా అన్నా? వాడి సార్ కనిపించాలి ఆటోడు, వానికి మామూలు ఉండదన్న వానికి. అరే అన్న ఏమంటుడు, నువ్వేం చెప్తున్నారు భాయ్? అరే చెప్ తినిపిస్తారా టికెట్లు బుక్ చేయమంటే? అన్నా నువ్వేమన్నా అనుకో అన్నా, నేనైతే మళ్ళీ ఆ సినిమాకి రానన్న. అరే పొద్దుగల బాగుందన్నావు కదరా. అదో రాటు సినిమా, నువ్వు మళ్ళీ ఆ సినిమాకి పోదామంటున్నావు. నీకో దండం, నీ సినిమాకో దండం. చల్. అరే చింటూ, అరే చింటూ, అరే చింటూ, అరే చింటూ,
ఇప్పుడేమో చెప్పాలే, ఏడిగోయిర్రా కొడుకులు. అరే చింటూ అన్నా, ఇప్పుడేమో చెప్పాలే కదరా. అది కూడా తెలియదా అన్నా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏ గంట కొట్టుడు మర్చిపోకుర్రి అన్న, నువ్వు కామెంట్ మర్చిపోయినావనా? అరే అన్ని నేనే చెప్పాలారా? కామెంట్ అంట కొట్టురి కోడి పెట్ట వచ్చనండి. ఏ పాప ఏ పాప ఏ పాప.